అప్లయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6:55 నుండి 7:25 వరకు మిథున లగ్నంలో వైకానస ఆగమోక్తంగా ధ్వజారోహణ పట్టణం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6:20 నుండి 6:55 వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు బేరితాడనం, బేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గర్తమంతుని నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3 కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకనభట్ట శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉదయం 11:00 నుండి 12:00 వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7:00 నుండి 8:00 వరకు పెద్దశేష వాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.